సో అంటే థియేటర్లో చూస్తున్నప్పుడు కూడా ద స్లాంగ్ ద బాడీ లాంగ్వేజ్ అంటే ఒక నాటు ఊరు అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్స్లో ఐశ్వర్య గారు అండ్ మీరు ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ రియల్ స్టోరీ చూస్తున్నట్టు అనిపించింది మాకు అండ్ వీఆర్ లవింగ్ యూ యామిని ఆ పేరు నిజంగా అంటే ఆల్ గర్ల్స్ స్పెషల్లీ కొంచెం కనెక్ట్ అవుతున్నారు మీ క్యారెక్టర్తో బికాస్ ఏదైనా వెన్ వీ బ్రోకప్ ఆర్ ఏదైనా జరిగినప్పుడు వీ ఫీల్ లైక్ వాళ్ళకి పెద్ద ఫీలింగ్స్ ఏమి ఉండవు కానీ అమ్మాయిలు ఎక్కువ ఫీల్ అవుతారు అని వాట్ ఐ బిలీవ్ సో అది మీరు విజయ్ గారు ఏదో ఎక్స్ప్రెషన్ మాకు ఫీలింగ్స్ ఉండవు అంత ఉండవు అంటున్నానండి ఉండవు అనట్లేదు కంపారిటివ్లీ కొంచెం అండ్ మీరైతే ఇంకా అసలు అంటే బాయ్స్ మూవ్ ఆన్ క్విక్లీ దెన్ గర్ల్స్ డు బాయ్స్ విల్ గ్రో బియర్డ్స్ అండ్ సిట్ అట్ హోమ్ అండ్ ఏది చేయకుండా కెరీర్ లో నాకు అబ్బాయిలో యూజువల్లీ వాట్ వి సీ ఇస్ గర్ల్స్ ఎక్కువ ఫీల్ అవుతారు అండ్ మీరు ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు ఐ యామ్ బ్లీడింగ్ అంటే ఐ థింక్ ప్రతి అమ్మాయికి లైఫ్ లో ఇది I think there is a very bad breakup that she goes through. I think almost all. You went through a bad breakup? In real life, yeah. Sometime? Yeah, I guess. Catherine, what about you? Yeah. Huh? Okay. Breakup like never under. I went through twice. Bad breakup? Two bad breakups. Two. Prati ammai lo yamini untundi. It's the same thing, like you go through the breakup, that love is too much from your heart. Yeah. And in this cinema, you tell me, Prema is a niswadham topic, but in that case, you have a feeling that you have a separate kick. So, do you feel like you have a feeling in your love? Lo, what do you feel? I mean, now... ఇప్పుడు డైలాగ్ ఏంటంటే అంటే ప్రేమలో నేను అనే రెండు ప్రేమ అనేది చాలా సెల్ఫ్లెస్ థింగ్. దాంట్లో నేను అనే వర్డ్ రాగానే గొడవలు అయిపోతాయి అని కాన్సెప్ట్. వన్స్ యూ స్టార్ట్ సేయింగ్ ఐ వాంట్ దిస్, వన్స్ యూ డోంట్ కన్సిడర్ ఇద్దరం ఒకటి అనకుండా నాకు ఇది నీకు అది నేను ఇక్కడ నువ్వు అక్కడ అని వస్తే గొడవలు అవుతాయి అని కాన్సెప్ట్. ఐ కైండ్ ఆఫ్ అగ్రీ విత్ ఇట్ ఏమో. అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు ప్రేమ సబ్జెక్ట్ మీద, నాట్ ద మోస్ట్ నాలెడ్జబుల్. ఐ డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ వన్ బ్యాడ్ బ్రేకప్ ఆల్సో. సో హి ఇస్ వెరీ లక్కీ. సో ఐ థింక్ అండ్ ఐ థింక్ విమెన్ ఆర్ మోర్ మెచ్యూర్ అండ్ స్మార్టర్ ఇన్ దిస్ టాపిక్. సో ఎనీథింగ్ వి షుడ్ లెర్న్ ఫ్రమ్. వితౌట్ గోయింగ్ త్రూ బ్రేకప్ యు ఆర్ సో వెల్. ఎంత బ్రిలియంట్ గా ఆయన క్వశ్చన్ ని డైవర్ట్ చేస్తున్నారు. జెన్యూన్లీ ఉమెన్ విల్ హావ్ మోర్ స్మార్టర్ అండ్ మెచ్యూరిటీ అంట. నాకు తెలుసు అది నిజమే. సమ్వన్ లైక్ విజయ్ అండ్ ఆల్ నో విమెన్ వాంట్ టు బ్రేక్ అప్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ వై హి నెవర్ హాడ్ బ్రేక్ అప్స్. నో ఐ థింక్ ఐ ఆల్సో స్టార్టెడ్ వెరీ లేట్ like this relationship game. So you've had no breakups at all? I was in a... It doesn't have to be bad. It doesn't have to be bad. No, he didn't. So you've just been with the same person all this while. Atla kuda. Then you've not been with anyone. No, but it was never sour, kada. And it was never like, oh my god, I'm crying. Okay, so it was mutual. Yeah, it's like, it's not happening, dude. Okay, so it was mutual, it was pleasant. It was not pleasant also. It's not like, in the flow. Okay, that is like, okay, we both understand. And then naku the career stress unde. So for me everything was, I think I've never given till like now in my life, I've never given a relationship importance. And eppudu oka relationship ni seriously. Okay, so it was not a priority. Yeah, that's what you're trying to say. It was always number 6 or number 7 on my list. Fair enough. Okay. Yeah. So anduke even if it didn't happen, it didn't matter because I was like, it's not a priority. I thought it would be number 3, you know, 6, 7. Wow. Are you lying? Yeah. No, man. That's this, right. When life is hard, no, relationships are like, are break up give in the amma first work, career tindi. Oh, okay. It's very important. I genuinely give a lot in relationship kuda value is than life. ఇప్పుడు నేను ఇస్తలే. Definitely. That's why I'm saying you're lying for that statement. No, then I said then that time in my life I didn't. Now because I have everything I need, now people are important. Now it's fine. Yeah, now I have time and okay, so space. First manam nenu an chusukoni baunte tarvata mantho unde vallanu manu happy unchagalam antaru finally. Yeah, I think nene happy ga lekapothe inkokarni etla chusukunta. First nenu happy undale, nenu satisfied undale. I should be happy with myself and where I am in life. Then only can I love someone else or give them what they want. Otherwise, it just doesn't work.